కరోనా రక్కసి తీరని విషాదాన్ని నింపుతోంది. రోజుల వ్యవధిలో కుటుంబాల్లో ఒక్కొక్కరిని మింగేస్తోంది. మహమ్మారి కాటుతో మహబూబాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడగా వరంగల్ పట్టణ జిల్లాలో రెండు కుటుంబాల్లో నలుగురు చనిపోయారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన భిక్షం అనే వ్యక్తితో పాటు ఆయన భార్య ఇద్దరు కుమారులను మహమ్మారి పొట్టన పెట్టుకుంది. మొదటగా వైరస్ బారిన పడిన భిక్షం హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఈ నెల రెండున చనిపోయాడు. అప్పటికే వైరస్ సోకటంతో మరుసటి రోజే అతని కుమారుడు వీరన్న ఆసుపత్రిలో మృతి చెందాడు. గత మంగళవారం మరో కుమారుడు ఉపేందర్ చనిపోగా గురువారం భిక్షం భార్య కూడా కన్నుమూశారు. కేవలం 11 రోజుల వ్యవధిలోనే కుటుంబాన్నంతా కరోనా మింగేయటం గ్రామాన్ని ఉలిక్కి పడేలా చేసింది. వరంగల్ పట్టణ జిల్లా కమలాపూర్ మండలం శ్రీరాములపల్లిలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. మహేందర్ రెడ్డి అనే వ్యక్తితో పాటు అతని చిన్న కుమారుడు శ్రీనివాసరెడ్డి 15 రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసరెడ్డి ఈ నెల 9న మృతి చెందగా తండ్రి మహేందర్ రెడ్డి నిన్న చనిపోయారు. తండ్రి కొడుకుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇదే మండలం అంబాల గ్రామంలో కరోనా రక్కసి తల్లి కొడుకులను బలి తీసుకుంది. ఈ నెల 7న హోమ్ ఐసోలేషన్లో ఉంటూ రాజు మృతి చెందగా అతని తల్లి సారమ్మ వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఈ కరోనా మహమ్మారితో మా తాతగారు అయినటువంటి మద్ది భిక్షం గారు చనిపోయారు. ఆ తర్వాత మా మామగారు మద్ది వీరన్న గారు చనిపోయారు. ఆ తర్వాత మా మామ వాళ్ళ తమ్ముడు చిన్న తమ్ముడు మద్ది ఉపేందర్ చనిపోయారు. మా మామలకి అయినటువంటి అమ్మ మంగమ్మ గారు కూడా చనిపోయారు. చాలా బాధాకరంగా ఉంది. ఇదంతా కూడా మా ఒక ఫ్యామిలీనే ఒక 11 రోజుల్లోనే ఇంతమంది చనిపోవడం చాలా 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 బాధాకరంగా ఉంది.